ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో మనకి ఎన్నో శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి. ఒక్కొక్కసారి సైతానుడే మన మీద సవాలు విసురుతాడు. మరి ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి మనం ఎలా జయం పొందాలి? దేవుని వాక్యంలో మనందరికీ ఇష్టమైన ఒక గొప్ప సందర్భం ఉంది. బైబిల్లో దానికి అది తెలియని వారు లేరు అన్నమాట. దావీదు గొలియాత్. దావీదు దేవుని బిడ్డ, గొలియాతు దావీదు మీదకి ఒక ఛాలెంజ్, ఒక సవాల్ను విసిరిన సైతాను ప్రతినిధి. అలాంటి పరిస్థితుల్ని కూడా దేవుడు మనకి జయింపచేస్తాడు. రండి, మనందరికీ ఇష్టమైన బైబిల్లో ఉన్న ఈ సంఘటన చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 17:9. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదం, నేనతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను. గొలియాతు ఒక సవాలు విసిరాడు. ఏమని? నేను ఒక్కనే వస్తాను ఫిలిస్తీయుడిని, నాతో ఎవడొస్తాడో రండి, నన్ను చంపగలిగితే మేమందరం మీకు దాసులు అవుతాం, నేను వాణ్ణి చంపగలిగితే మీరందరూ మాకు దాసులు అవ్వాలి. సల్లయ్య తర్వాత చూసుకుందామని అన్నారా? కాదు, ఇంకొక సవాలు విసిరాడు. ఈ దినమున నేను ఇశ్రాయేలుల సైన్యమును తిరస్కరించుచున్నాను. గమనించరా, ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. గమనించరా, ఒక్కొక్కసారి సైతాను యొక్క సవాలు ఇలా ఉంటుంది. మన జీవితాల్లో మనకొచ్చే కష్టాలు, శోధనలు, రకరకాల బాధలు దేవుని యొక్క మార్గంలో నుంచి తప్పిపోయేటట్లు చేస్తే ఈ ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోయేటట్లు చేస్తాయి. మనం దేవుని బిడ్డలుగా ఉన్నట్లయితే మనం ఎప్పటికీ ఓడిపోం. దావీదు వలె జయించిన వారిగానే మనం ఉంటాం. సైతానుడు మన పట్ల ఎన్నో సవాళ్ళు విసురుతారు. యోబు గారికి ఎన్ని సవాళ్ళు విసిరాడు? ఆస్తి పోయింది, సవాలు. ఒక్కరోజునే 10 సమాధి పెట్లు వచ్చినాయి, సవాలు. చివరికి భార్య కూడా సవాలు విసిరింది. అయ్యా, నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా? నువ్వు ప్రార్థన చేసి ఆ దేవుణ్ణి దూషించి సావనంచావు, నేను కూడా నిన్ను సాకలేను, నేను కూడా నీకు పరిచయం చేయలేను అని ఆమె దారి నన్ను వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే తర్వాత ఆమె ప్రస్తావన ఏమి లేదు ఇక్కడ ఏపీ గ్రంథంలో. వెళ్ళిపోయి ఉంటుంది ఆమె. అయితే ఏబు భక్తుడు ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు, దాన్ని గొప్ప జయాన్ని పొందాడు. మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా ఏ సవాలునైనా మనం ఎదుర్కొనగలం, జయించగలం. దేవుని సన్నిధిలో మనం జయశీలుగానే ఉండగలం ఎప్పుడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చాలామంది, నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, నేను ఈ అప్పుల బాధ భరించలేకపోతున్నాను, లేకపోతే నాకు ఇచ్చిన ఈ శోధనలు నేను ఉండలేకపోతున్నాను అని అంటావు. ఎందుకు ఉండలేవు? దావీదు వలె నీ ఉండు. అర్థమైందా? చాలామంది అక్కడున్న వాళ్ళు గొలియాతు యొక్క ఛాలెంజ్ని ఎవ్వరు తీసుకోలేదు. కానీ ఒక్క
ఒక్కడే ఒక్కడ తీసుకున్నాడు. ఎవరు? దావీదు. దావీదు ఏం చేశాడు? దావీదు కూడా ఒక ఛాలెంజ్ని విసిరాడు. గమనించారా ఏమన్నాడు? మొదటి సమూయేలు గ్రంథం 17:26 చూడండి. దావీదు సవాలు. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? ఎప్పుడన్నా మనం ఈ స్థాయికి వచ్చామా? నాకొచ్చే ఈ సమస్యల్లో, ఈ బాధల్లో, ఈ కష్టాల్లో, ఈ అనారోగ్యాల్లో ఇవి ఎంతటివి? ఇవి చాలా చిన్నవి. నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు సర్వాధికారి, నా దేవుడికి అంతా తెలుసు నా గురించి, ఆయన నాకు సహాయం చేస్తాడు, విమోచిస్తాడు అన్న విశ్వాసం, ధైర్యం, నిరీక్షణ ఎంతమందికి ఉన్నది? ఇదిగో దావీదు వలె మనం ఉండాలి. సాతానుడు వేసిన బాణానికి, సవాలుకి, ప్రశ్నకి ఎవ్వరూ రాలేదు ముందుకి, ఒక్కడే వచ్చాడు. అంతకాదు, సాతానుడు ఎలాంటి వాడు, వాడి యొక్క చూపు, వాడి దృశ్యం ఎలాంటిది ఇక్కడే ఉంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17:6 జానేడు ఎత్తు మనిషి, 4వ వచనంలో మనం చూస్తాం. ఎంత? 9 అడుగులు 10 ఇంచెస్ ఎత్తు మనిషి వాడు. రాగి శిరస్త్రాణం ఉంది తల మీద, భుజముల మీద రాగి బల్యం, కవచాలు అన్నీ ఉన్నాయి. చూస్తుంటేనే మనకి భయం ఎత్తిపోద్ది. అలాంటి వాడి సవాలుకి ఇశ్రాయేలీలు కాదు, చివరికి రాజైన సౌలు కాదు, ఇంకా ఎవ్వరు కూడా, అబ్నేరు కాదు, ఎవ్వరు కూడా ముందుకు రాలేకపోయారు. ఎందుకని? వీళ్ళల్లో ఎవరు కూడా దేవుని యొక్క బిడ్డలుగా జీవించరా. వీళ్ళల్లో ఎవరి కూడా దేవుని యొక్క జయాల్ని పొందినవారు కాదు వీళ్ళు. వీళ్ళ జీవితాల్లో ఓటమి పాలైన వారు. దావీదు ఒక్కడే సింహాన్ని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు, అడవిలో గొర్రెలను ఆయన ఎంతో శ్రద్ధతో కాచినవాడు. ఉన్నారా? దావీదు లాంటి జయాలు మనకి దేవుడిస్తాడు. దావీదు లాంటి శక్తిని దేవుడు మనకిస్తాడు. దావీదు భక్తుని లాంటి విశ్వాసం మనకిస్తాడు. దేనికి భయపడవలసిన అవసరం లేదు, దేనికి మనం వెరవలసిన అవసరం లేదు. ఒక్కొక్కసారి బాధ కలిగింది ఏంటంటే, కొంచెం అనారోగ్యం వచ్చింది అనుకో, దేవుడికి నేనే కనపడ్డాను, సైతానీళ్ళు. దేవుణ్ణి అలా నిందించకూడదు, దేవుణ్ణి ఆ విధంగా ఉండకూడదు. శోధనను జయించగలగాలి అనుకోవాలంటే, నా దేవుడు ఈ శోధన నుంచి నాకు జయాన్ని అనుగ్రహిస్తాడు అనుకోవాలి, కానీ దేవుణ్ణి నిందించడం కాదు. ఎప్పుడు ఆ మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ మనం అనుకున్నది జరగలేదు అనుకో, ఇక ఏం దేవుడు, ఏం లోకం అనుకుంటారు. ఇది తప్పే, అవిశ్వాసం, అనుమానం. దావీదు భక్తునికి ఎలాంటివి లేదు, యవనస్తుడిగా ఉన్నాడు. మరి సైతానేమో 9 అడుగులు, మరి దావీదు ఎలాంటి వాడు? ఇదిగో మనం అక్కడే చదువుతున్నాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17:42. అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసినయుండుట చూచి అతనిని తృణీకరించెను. దావీదెవడు? 6 మూలన 9 అడుగులు కాదు, ఒక బాలుడు, రూపసి, ఎర్రటివాడు, గొర్రెలను అడవిలో కాచుకునేవాడు, తన యొక్క సహోదరుల చేతే తృణీకరింపబడ్డాడు. దేవుడు ఆయన తృణీకరించాల. దేవుడేమో సహోదరుని తృణీకరించాడు, దావీదునేమో ఆయన బిడ్డగా, ఆయన ఏర్పరచుకుని రాజుగా దేవుడు అభిషేకించాడు. మన జీవితం ఇలాంటి స్థాయికి దేవుని దృష్టిలో ఉండాలి. యథార్థమైన భక్తి జీవితం, నమ్మకమైన జీవితం, దేవుని యొక్క వాక్య ప్రకారమే నడుచుకునే జీవితం మనకుంటే
గొప్ప ఆశీర్వాదం ఎందుకు రాదు? కీర్తనల గ్రంథం 18వ కీర్తన 21వ వచనంలో ఒక గొప్ప సత్యం ఉంటుంది చూడండి. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, ఇది మంచిది. తర్వాత ఏమన్నాడు చూడండి, భక్తిహీనంగా నేను నా దేవుని విడిచిన వాడను కాను. భక్తిహీనంగా దావీదు లేడు. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఎన్ని లక్ష్య పెడుతున్నాడు? న్యాయ విధులన్నీ మనం కొన్నే చేస్తాం. అంతేగాని మనం ఒకటి రెండు చేసి మేము మనం ఏదో గొప్పలు అనుకుంటాం. కాదు, మన భక్తి దావీదు భక్తిని వలె ఉండాలి. మన విశ్వాసం దావీదు, మన నమ్మకత్వం యథార్థత దావీదు వలె ఉండాలి. జయం ఎందుకు రాదు? దేవుడు దేన్నైనా జయింప చేస్తాడు మనతో. గలియాతు లాంటి వాడిని అయినా సరే మనతో జయింప చేస్తాడు. తర్వాత చూడండి ఏమన్నాడు, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. చెప్పగలవా గుండెతో, ధైర్యంతో? ఆయన కట్టడలను మనం ఎప్పుడు త్రోసివేయకూడదు. తర్వాత ఏమన్నాడు, దోషక్రియలను నేను చేయనల్లకుంటని. చెప్పగలవా నాలో ఏ పాపం లేదు, నాలో ఏ దోషం లేదు, ఏ మోసం లేదు, ఏ అబద్ధం లేదు? చెప్పగలవా? దావీదు చెప్తున్నారు. చూడండి ఆశీర్వాదం, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. దేవుని దృష్టికి ఎలా ఉండాలి మనం? యథార్థత, నమ్మకత్వం, భక్తి, పాపాన్ని విసర్జించే అనుభవం ఉన్నట్లయితే. ఆశీర్వాదం చూడండి, కావున యెహోవా నేను నిర్దోషిగా నుండట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వను బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. గమనించరా, ఏమిచ్చాడు దేవుడు? గొల్యాతును జయించే శక్తి దావీదుకి ఇచ్చాడు. వాళ్ళ అన్నలు తృణీకరించినా సరే వాళ్ళ అన్నలకన్నా గొప్ప రాజుగా దేవుడు అభిషేకింపచేశాడు. ఇవన్నీ దేవుని బిడ్డలకి జయాలే. దావీదు భక్తుని వలె మన జీవితాలు ఉంటే అపజయాలు మనకి రావు. అపజయాలని జయాలుగా మారుస్తాడు దేవుడు. తెలుసుకొని సత్యాన్ని, ఇదిగో దావీదు గొలియాతు, సైతాను సంబంధి, దైవ సంబంధి. ఏం జరిగింది ఇక్కడిక? దావీదు ఏం చేశాడు? అందరూ పారిపోయారు. దావీదు తనకు తాను కల్పించుకొని తనకు తానుగా వచ్చి ఒక్కడిగా యుద్ధంలో నిలబడ్డాడు. దావీదు తరపున ఎవ్వరూ లేరు. ఉన్నదెవరు? యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ యుద్ధకు నీ మీదకు వస్తున్నాను. యుద్ధము యెహోవాదే. గమనించరా, మనం వాళ్ళ వైపు చూస్తాం, వీళ్ళ వైపు చూస్తాం, మనుషుల వైపు చూస్తాం, మనుషుల సహాయం వైపు చూస్తాం. ఇవన్నీ కాదు. నీతో వచ్చువాడు నీ దేవుడైనా యెహోవా. నీకు జయాన్ని ఇచ్చే దేవుని మీద ఆధారపడు. నీ కార్యాలను జయించే, జయాన్ని కలుగ చేసే దేవుని మీద ఆధారపడు. అన్నలందరూ పారిపోయారు. రాజు పారిపోయాడు, సైన్యాధిపతి పారిపోయాడు. ఒక్కడిగా ఒక్కడే వచ్చాడు, యుద్ధంలో నిలబడ్డాడు అంతే. మరి దావీదు యొక్క యుద్ధ తంత్రం ఏంటి? లోకానుసారంగా కాదు. చూడండి దావీదిది, 1 సమూయేలు గ్రంథం 17:40. తన కర్రను చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 సన్నని రాళ్లను తీసుకొని ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో నుంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఫిలిస్తీని చేరువకపోయెను. ఎక్కడికి వెళ్ళిపోయాడు? రే మీరు అందరు వద్దురా, అక్కర్లేదు నాకు, నా దగ్గర ఒక ఒడిసెల ఉన్నది అంతే, ఒక కర్ర ఉన్నది అంతే, నాలో దేవుని యొక్క ఆత్మశక్తి ఉన్నది అంతే.
ఈ యుద్ధానికి నేనే ఒంటరిగా వెళతాను. ఇది దావీదు భక్తుని యొక్క యుద్ధ తంత్రం. మనకు కూడా అంతే. దేవుడు మనలో ఉన్న వాటిని ఆయన సాధనాలుగా మనకి ఎంచుకుంటాడు. దేవునికి సమర్పించుకో నీ జీవితాన్ని, నీ సమస్యని, నీ బాధని, నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని దేవుని సన్నిధిలో పెట్టు. ఒక లోయలోనికి వెళ్ళాడు ఒంటరిగా, దేవుని మీద ఆధారపడ్డాడు ఒంటరిగా, దేవుని వైపు చూశాడు, విశ్వాసం వెనుదిరగదు. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, విశ్వాసం క్రింద 9 అడుగుల ఎత్తుగలిగిన గొలియాతు కూడా తిరస్కరించబడ్డా వారి. ఎంత తిరస్కరించబడ్డాడు? ఏలాలోయలో ఉన్న 5 రాళ్లలో ఒక్కదాని చిన్న రాయి కన్నా తిరస్కరించబడ్డాడు దావీదు దృష్టిలో. గమనించరా, మనకొచ్చే శోధనలు బాధలు మనం చాలా పెద్దగా చూస్తాం కాదు. విశ్వాసముతో దావీదు వలె చూస్తే అవి ఒక చిన్నగా రాయి కన్నా చిన్నగా కనపడతాయి. దావీదుకి గొలియాతు ఎలా కనపడ్డాడు? ఈ ఒక్కడు చాలు, వన్ స్లింగ్ వన్ షాట్, గురి తప్పదికంతే. స్లింగ్ అంటే వడిసెల, వన్ షాట్ ఒక్కటే, గురి తప్పలేదు. గమనించరా, ఇవన్నీ చిన్నవే. అంత 9 అడుగులు ఎత్తు గొలియాతే ఈ చిన్న వాటి ముందు ఏమైపోయాడు? పడిపోయాడు. దేవుని దృష్టిలో ఇవి అంత గొప్పవి. ప్రభుకి సమర్పించుకొని ఈ సమస్యలు, గొలియాతు లాంటి గొప్పవైనా సరే దేవుని సన్నిధిలో అవి చిన్నవైపోతాయి. అవి నీ కంటికి కనబడకుండా పోతే నీకు జయాన్ని ప్రభువు కలుగజేస్తాడు. గమనించరా. కనుక ప్రియమైన వారలారా, మనలో ఉన్న భక్తి జీవితం దావీదులాగా ఉండాలి. మనలో ఉన్న విశ్వాస జీవితం దావీదులాగా ఉండాలి. మనలో ఉన్న యథార్థత దావీదులాగా ఉండాలి. 18వ కీర్తనలో మనం చూసిన దోషక్రియలను నేను చేయనుల్లా కుంటిని. అర్థమైందా? మొదటి రాజుల గ్రంథం చూడండి, 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు. మన గురించి కూడా దేవుడు ఈ సాక్ష్యం చెప్పాలి. అప్పుడు అన్ని విజయాలే, ఓటమి లేదు దావీదుకి ఎక్కడ కూడా. కనుక ప్రియమైన వారలారా, దావీదు లాంటి జీవితం యథార్థమైన జీవితం ఏమన్నాడు చూడండి, యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. మనం ఏం చేస్తాం? దేవుడిచ్చిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి, వాటిలో 2, 3 లేకపోతే 10 నెరవేరుతాం. ఇక మిగతా అన్నీ మన పనికిరావే కాదు, మనం అవి మనకు చేయలేమనుకుంటాం. ఇదే మన ఓటమికి కారణం, ఇదే మనం ఆశీర్వాదానికి దూరం అవటానికి కారణం. మనలో ఉన్న అవిధేయతలు, మనలో ఉన్న బలహీనతలు, మనలో దేవుని వాక్యానికి చోటివ్వని మన యొక్క చీకటి అంతరంగం ఓటమికి కారణం. దావీదు భక్తుడు అలాంటి చేయలేనా? ఆయన ఆజ్ఞలలో దేని విషయములోనైనను తప్పిపోకుండా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దావీదుకి దేవుడు ఇవ్వాల్సిన ప్రతిఫలం మనం చదివాము. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకు, యెరూషలేమును స్థిరపరచుటకు అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. గమనించరే. కనుక దావీదు భక్తుని యొక్క భక్తి జీవితం యథార్థ జీవితం, ఆయన ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చిన జీవితం మనలో ఎంతమందికి ఉన్నది ప్రశ్నించుకోండి.
అలా ఉంది అనుకోండి, ఓటమి నీకు లేదు. ఏ శోధనకైనా, ఏ సమస్యకైనా, ఏ ఇబ్బందికైనా ఓటమి లేదు. దావీదు భక్తుడు ఏమన్నాడు, ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీ ఉండగా లోకములోని దేదియు నాకు అక్కర్లేదు. రాజ్యం వద్దా, రాజ్యం కన్నా దేవుడే కావాలి దావీదుకి. భార్యా పిల్లలొద్దా, భార్యా పిల్లల కన్నా ముందు దేవుడే కావాలి దావీదు. అంతగా ప్రభువుని ప్రేమించాడు, అంతగా యథార్థతని చాటుకున్నాడు దావీదు. అప్పుడు గొలియాతు కాదు, గొలియాతు లాంటి 10 గొలియాతులు వచ్చినా ఒక్క దావీదు చాలంతే. ఒక్క దావీదే ఒక్కడిగా దేవుని సన్నిధిలో జయాన్ని పొందగలడు. చూడండి ఎలా పొందాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం ఏమన్నాడు, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే. 45వ వచనం, నీవు కత్తియు ఈటయో బల్లెము ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యమతి వద్దకు యెహోవా పేట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. విశ్వాసం ఎంత గొప్పది, ధైర్యం ఎంత గొప్పది. గమనించరా, మన ముందు ఎంత పెద్ద సమస్య అయినా, శోధన అయినా, దావీదు వలె విశ్వాసం కలిగి ఉండాలి, దావీదు వలె ధైర్యం కలిగి ఉండాలి, దావీదు వలె ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. మిగతా వారిలాగా వెనక్కి వెళ్ళేవారిగా మనం ఉండనే ఉండకూడదు. ఏం జరిగింది, ఒకే ఒక్క షాట్ అంతే. ఆ ఒక్క షాట్తో గొలియాతు ఏమైపోయాడు, అవుట్. ఇంకా 4 మిగిలే ఉన్నాయి, ఇంకా ఒడిసెలకే రాళ్ళు వెళ్ళిపోయాడు. వారి కత్తి తీసుకున్నాడు, వారి తెలనే తెగ నరికాడు. ఏమొచ్చింది, ఒకటే జయం. ఏమన్నారు చూడండి, 52వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అరచుచు లోయ వరకు షరాయిము ఎక్రోను వరకు ఫిలిస్తీయులను తరుముగా, ఫిలిస్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను పట్టముల వరకు కూలిరి. గమనించారా, ఒక్కడి ద్వారా జయం, అందరికీ జయం. క్రీస్తు ప్రభుకి సూచనగా దావీదు ఉన్నాడు. మనం ఎదుర్కొనే ఎంత పెద్ద సమస్య అయినా సరే దేవుడు మన ద్వారా జయాన్ని దయచేస్తాడు. దావీదే దానికి సాక్ష్యం. అయితే దాని వెనుక దావీదు ఎలా ఉన్నాడు మనం అన్నది తెలుసుకోవాలి. మనం 2 వచనాలు చదివాం, ఆయన ఆజ్ఞలను త్రోసివేసినవాడు కాదు, దోషక్రియలు చేసినవాడు కాదు, యథార్థ హృదయుడై ఆయన దృష్టికి నడిచినవాడు. మనం కూడా అలాగే ఉండాలి. అప్పుడు దేవుడు నీలో గొప్ప విశ్వాసాన్ని పెడతాడు, అప్పుడు నీలో దేవుడు గొప్ప ధైర్యాన్ని నింపుతాడు, అప్పుడు దేవుడు నీలో ముందుకు వెళ్ళే శక్తిని నడిపింపుని దేవుడు దయచేస్తాడు. యుద్ధం ఎవరిది, యెహోవాదే. నువ్వు వెనకుంటావు, ముందు దేవుడు ఉంటాడు. అర్థమైందా, విసిరేది ఎవరు, నీవే, కానీ దాన్ని నడిపించేది ఎవరు, సైన్యములకు అధిపతి యెహోవా. నువ్వు విసురుతావు అంతే, కానీ నడిపించేదాన్ని సైన్యములకు అధిపతి యెహోవా. గమనించారా, నీ మీదే కాదు, గొలియాతు మీద కూడా దేవుని యొక్క శక్తితో వారికి ధైర్యం పోయేటట్లు, వారి కూలిపోయేటట్లు, వారి నశించిపోయేటట్లు దేవుని కార్యాలు జరుగుతాయి. అక్కడేమో ఓటమి కార్యం జరుగుద్ది,
మనలో జయం కార్యం జరుగుద్ది. గమనించారా, తెలుసుకుందాం దేవుని సత్యాలను మనం. ఈ లోకంలో దేవుని బిడ్డలకి లోకంపై జయం, శరీరాశలపై జయం, సాతానుపై జయం, ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులపై జయం, దురాత్మలపై జయం, ఇంకా దైవశక్తి కాని ఏ సాతాను శక్తి నుంచైనా జయం, అంతేకాదు రాబోయే ఏ శోధన నుంచైనా, నరకాన్ని నుంచైనా, పాతాళం నుంచైనా, మరణము నుంచైనా, అగ్ని గంధకముల మండే గుండము నుంచైనా దేవుడు మనకేం చేస్తాడు? జయం జయం జయాన్ని కలుగజేస్తాడు. దానికి ఒక్కటే, దావీదు భక్తుని వలె నీ జీవితం ఉండాలి. సింహం అయినా సరే నువ్వు ఎదుర్కొంటావు, ఎలుగుబంటినైనా ఎదుర్కొంటావు, గొలియాతునైనా ఎదుర్కొంటావు, నీకు అసలు ఇక ఎదురు లేదు. గమనించరా, దేవుని బిడ్డలకి ఎదురు లేని జయాన్ని ప్రభు ఇస్తాడు. ఎప్పుడు? దేవుని బిడ్డలుగా దావీదు వలె జీవించాలి. ఆలోచిద్దాం ఒకసారి, మనం మన విశ్వాసం ఎంతుంది, మన భక్తి ఎంతుంది, దేవుని ఆజ్ఞలను మనం ఏ విధంగా నెరవేరుస్తున్నాం, దేవుని కోసం దావీదు వలె ఎంత ముందుకు వస్తున్నాం, దేవుని మీద దావీదు వలె మనం ఏ విధంగా ఆధారపడుతున్నాం, ఇవన్నీ మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిందే. దావీదు వలె మన జీవితాలను మనం మార్చుకుందాం, దావీదు వలెనే మనం జయాన్ని మనం పొందుకుందాం. ఓటమి లేని దావీదు, బాలుడిగా ఒడిశలతో ప్రారంభమైన ఆ జయం ఇశ్రాయేలీలకు గొప్ప రాజుగా, అంతేకాదు ఇశ్రాయేలీలకు దీపముగా, ఇశ్రాయేలు యొక్క 41 రాజులందరికీ ఒక కొలమానంగా దావీదును దేవుడు పెట్టాడు. తన పితరుడైన దావీదు చెరి అంతటి ప్రకారం ఇతడు యథార్థంగా ప్రవర్తింపలేదని కొందరికి చెప్పాడు, ఇతడు యథార్థంగా ప్రవర్తించాడని హిజ్కియా గురించి, ఆసాని గురించి, యెహోషాపాత్ గురించి దేవుడు చెప్పాడు. దావీదును ఒక మోడల్గా, కొలమానంగా దేవుడు పెట్టాడు. యేసుప్రభు ఎవరి పేరు పెట్టుకుని వచ్చాడు? నేను ఎవరి పేరు పెట్టుకున్నాయా? అబ్రహాం గారి పేరు పెట్టుకోను, నవాబు గారి పేరు పెట్టుకోను, దావీదు పేరు పెట్టుకునే వస్తాను. దేవునికి అంత ఇష్టానుసారుడైన మనుష్యుడు. కనుక మనం కూడా ఆ విధంగా జీవిద్దాం, మనం కూడా దావీదు లాంటి గొప్ప విజయాలను మనం సాధిద్దాం. అలాంటి కృప ప్రభు మనకందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మాకొచ్చే నాయన ఎంత గొప్ప శోధన అయినా సరే మీ ద్వారా, మీ నామములు విశ్వాసము ద్వారా, ధైర్యము ద్వారా, యథార్థమైన భక్తి ద్వారా, మీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారా జయం పొందేటట్లుగా మాకు నేర్పండి ప్రభ. దావీదు భక్తుని లాంటి భక్తి జీవితం, యథార్థమైన జీవితం, ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే జీవితం మాకు దయచేసి, మా జీవితాల్లో ఎదుర్కొనే ప్రతి శోధన, బాధ, కష్టాల్లో మాకు విజయాన్ని దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీకు విజయాలను దయచేయను గాక.